శ్రీకృభ్యో నమః శుభం భయాతు. మేషరాశి వారికి నవమూ మాసం ఏ విధంగా ఉంటుంది? మేషరాశి వారిలో ప్రత్యేకం చూస్తే అశ్విని నక్షత్రం భరణి పూర్తిగా మొదటి పాదం ఉంది. భాగ్యస్థానంలో శనీశ్వరుడి ప్రభావం. మేషం లెక్క వేసుకుంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకంలో రాహు అంటే చతుర్థంలో రాహు అంటే అర్ధ రాహువు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా సప్తమంలో గురుడు. ఈ మూడింటికి ప్రభావం మేషరాశి మీద ఉంటుంది. అయితే ఇక్కడ రాహు యొక్క ప్రభావం, శని ప్రభావం ఎక్కువగా ఉండడము, గురువు యొక్క ప్రభావం తక్కువగా ఉండడం అని ఏంటంటే కొంతవరకు పీడనము, అధికారుల ద్వారా కొంతవరకు మనోవేదన పొందడం, ప్రభుత్వ ఉద్యోగంలో చేసేవారికి ఆ ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని స్థలంలో కొన్ని మార్పులు జరగడము, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సఫలీకృతం అవ్వకుండా మనోవేదన పొందే అవకాశం కనబడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కొంత దెబ్బకు తగిలే అవకాశం కనబడుతుంది. ఇది కాకుండా ఆర్టిస్ట్గా ముందుకు ఎదగాలనుకున్న వాళ్ళలో మాత్రం వాళ్ళు చేసే ప్రయత్నాల్లో సఫలితగా ఉండడం బలహీనపడే అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చేసే ప్రయత్నాల్లో, ఉన్నతమైన విద్యా కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది ఇలాగ ఉండగా లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు ఉన్న వాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనబడుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం ఒక పాలు లాభదాయకంగా ఉంటుంది. కష్టపడితే కానీ ఫలితం ఉండే అవకాశం కనబడదు. అయినప్పటికీ కొంతవరకు మనోవేదన ఉన్నప్పటికీ కూడా ఆర్థిక బలం కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు, అదే హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం లాభదాయకం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కార్తీక మాసంలో ఈ మేషరాశి వారు భాగ్యంలో ఉన్న శని ప్రభావం కొంతవరకు తగ్గడానికి, గురు కటాక్షాలను పొందడానికి రుద్రాభిషేకం చక్కగా చేసుకుంటూ ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా నవంబర్ మాసంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజభవనంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భయాతు.